మేకింగ్ నేను సత్య మొండ్రెడ్డి మీకు ఈరోజు ములగాకు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్ తీసుకుందాం. కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు త్వరగా ఉడకాలని ముందుగా నానబెట్టాను. అరగంట నానబెడితే బాగా ఉడుకుతుంది. ఇది కుక్కర్లో వేస్తున్నాను. నెక్స్ట్ సరిపడంత వాటర్ పోస్తాను ఇందులో. తర్వాత ఆనియన్స్ సరిపడా వేస్తున్నాను. తర్వాత మిర్చి, తర్వాత చిలికెట్ పసుపు, తర్వాత ఇది శుభ్రం చేసిన మునగాకు. మునగాకు హెల్త్ చాలా మంచిది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మునగాకు తినాలని చెప్తారు పెద్దవాళ్ళు. ఊళ్ళల్లో అయితే బాగా మునగాకు బాగా దొరుకుతుంది, దాంతో చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకుందాం. కొంచెం ఇంకా మీకు పప్పు ఇంకా త్వరగా ఉడకాలి అంటే కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేస్తే చాలా త్వరగా ఉడుతుంది. కలప కూడా అక్కర్లేదు. పైన ఆకులు ఎప్పుడు పైన ఉండాలి. ఆకు పప్పు అడుగుకు ఉండాలి. ఈ ఆకులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపాయలు ఇవన్నీ పైకి ఉండాలి. ఇవన్నీ మనం మూత పెట్టి విజిల్ వచ్చిన తర్వాత త్రీ విజిల్స్ పప్పు ఉడికే వరకు త్రీ విజిల్స్లో ఉడికిపోతుంది. తర్వాత మనం బాగా కలుపుకోవాలి. అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేస్తే సరిగా ఉడకదు పప్పు. ఇప్పుడు అన్ని ఆల్రెడీ అన్ని వేసేసాను ఇందులో మునగాకు కావాల్సినవన్నీ. ఇప్పుడు మూత పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. మూత పెడుతున్నాను. 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 4-5 విజిల్స్ వచ్చినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఆవిరి పోయింది. పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. నెక్స్ట్ ఈ పప్పుని బాగా కలుపుకుందాం. మునగాకు పప్పు బాగా కలిసేటట్టు మెదుపుకుందాం. మెదుపుటం అంటారు. ఇవి మెదుపుకుందాం. మెదిపిన తర్వాత చింతపండు రసం వేస్తాను. ఇది ఈ పప్పు మన క్వాంటిటీకి చింతపండు రసం సరిపోతుంది. అంటే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. లేదు మీకు కమ్మగా కావాలంటే ఏమీ వేసుకోక్కర్లేదు పులుపు ఇందులో. ఇలానే పోపు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను చింతపండు పులుసు అయితే వాడుతున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సరిపడినంత పప్పు రెడీ అయింది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇది పక్కన పెడుతున్నాను. ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేడైన తర్వాత నెయ్యి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం అయితే. నెయ్యి మీరు ఇప్పుడు చాలా మంది ఫ్యాట్ పెరుగుతుందని నెయ్యి ఎక్కువగా వాడట్లేదు. అందుకు నేను ఆయిల్తోనే వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేస్తాను. వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. పోపు వేసుకుందాం. ముందుగా మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా ఎంత వేసుకుంటే అంత మంచిది హెల్త్కి. ఆవాలు. ఇప్పుడు కరివేపాకు, ఎండు మిరపకాయలు బాగా వేగేటట్టు కలపాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పప్పు, చింతపండు పులుసు కలిపిన పప్పు ఇందులో వేస్తామండి. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి తాలింపులు. ఇందులో మనం చింతపండు పులుసు కలిపిన మునగాకు పప్పు వేసుకుందాం. ఇది 2 నిమిషాలు కుక్ అవ్వాలి. ఎందుకంటే మనం చింతపండు రసం పచ్చడి వేసే కనుక కొంచెం కుతుకుతలాడే వరకు ఉంచుకొని టేస్ట్ చూసుకుని తెచ్చుకోవాలి. ఉప్పు సరిపెడితే ఓకే, లేదంటే సరిపడినంత వేసుకోవాలి. 2 నిమిషాలు అయింది. పప్పు కుతుకుతలాడింది. పప్పు రెడీ అయింది. మునగాకు పప్పు టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మునగాకు పప్పు రెడీ అయింది. ఇది రైస్లోకి, రోటీల్లోకి, చపాతీలోకి, దేనికైనా కూడా టేస్ట్ ఉంది. దోశలతో కూడా తినొచ్చును. ముఖ్యంగా మునగాకు గురించి చెప్పాలి అంటే పల్లెటూళ్ళలో మునగ చెట్లు బాగా ఉంటాయి. ఇంటింటికే ఒక చెట్లాగా ఈ వర్షాకాలం సీజన్లో ముఖ్యంగా ఆషాఢ మాసంలో మునగాకు కంపల్సరీ తినాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు. అందుకే మెయిన్లీ మేము మునగాకుతో పప్పు చేసాము. మునగాకుని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. కూరల్లో ఉపయోగించుకోవచ్చు. డ్రై చేసి పొడిగా కూడా వాడుకోవచ్చు. మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎన్నెన్నో వెరైటీ వంటలతో కుకింగ్ మేకింగ్లో మీ ముందుంటాను. మీ సత్య.